స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి. 9666216699. అన్నా క్యాంటీన్ అనేది ఎంతో మంది పేదవాడి ఆకలి తీరుస్తుంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమానికి అధికారంలోకి రాగానే ఆగస్టు 15 మొదలు పెట్టినటువంటి ఈ అన్నా క్యాంటీన్ అనే కార్యక్రమం నిజంగా చాలా మందికి అన్న ఆకలి అని చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా 5 రూపాయలకి ఆకలి తీరుస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ముఖ్యంగా ఈరోజు మనం చూడొచ్చు చాలామంది స్టూడెంట్స్ ఎక్కడెక్కడో విలేజెస్ నుంచి ఇంకొక చోటుకి నుంచి వచ్చి ఉన్నత చదువుల కోసం ప్రిపేర్ అవుతున్న వారు అక్కడికి వచ్చి 5 రూపాయల భోజనం తిని వాళ్ళ కడుపు నింపుకుంటున్నటువంటి పరిస్థితి. ఒక వ్యక్తి అది ఎక్కడ ఏంటనేది నాకు క్లారిటీగా తెలియదు, కానీ గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి నాకు అన్నా క్యాంటీన్ ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పి ఆయన ఒక వీడియో చేసి చూపించినటువంటి పరిస్థితి. ఎంతోమంది ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆకలి నింపుకుంటున్నారు, మా కుటుంబం ఎంతో కష్టపడి 4 రూపాయలు సంపాదించి మేము ఉన్నతమైనటువంటి చదువులు చదివితే మాకు ఉద్యోగాలు వస్తే మాకు వాళ్ళ కుటుంబం నిలబడుతుంది అని చెప్పి వాళ్ళ రెక్కల కష్టంతో మమ్మల్ని బయటికి పంపించి చదివిస్తుంటే ఇప్పుడు అన్నానికి బయట ఎక్కడో అయితే ఎక్కువ ఖర్చు అవుతుంది, అదే అన్నా క్యాంటీన్ అయితే మాకు మా తల్లిదండ్రులకు 1 రూపాయి ఖర్చు తగ్గుతుంది, అది కూడా 5 రూపాయలకే అన్నం అంటే ఈ రోజుల్లో కనీసం ఒక్క వాటర్ ప్యాకెట్ ఒక వాటర్ బాటిల్ తాగాలన్నా కూడా 10 రూపాయలు లేకుండా ఏది దొరకనటువంటి పరిస్థితిలో చాలామంది ఆకలి తీరుస్తున్నటువంటి అన్నా క్యాంటీన్ని ఎంత అద్భుతంగా ఉపయోగపడుతుందన్నది ఒక్కసారి చూడొచ్చు. నిజంగా ఎంతో అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని కూడా గత 5 ఏళ్లుగా ముఖ్యంగా వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఏదో కక్ష కట్టినట్టుగా అసలు ఆ పేదవాడికి అన్నం పెడితే ఆ పుణ్యం ఆయన పేరు ఆయన పేరే పెట్టుకుని జగనన్న క్యాంటీన్ అని పెట్టుకున్న ఎవరికి ఇబ్బంది ఉండేది కాదు, దాన్ని కూడా తీసేసి ఆయన అసలు ఎవరికి అన్నం పెట్టనివ్వకుండా పెట్టిన వాడిని కూడా ఎవరన్నా టీడీపీ వాళ్ళు కొంతమంది వాళ్ళు కూడా డబ్బులు పోగేసుకుని చేస్తుంటే ఆ కార్యక్రమాన్ని కూడా అడ్డుకుని ఎవరికి అన్నం పెట్టడానికి వీల్లేదు అన్నట్టుగా చేసినటువంటి కార్యక్రమాలని చూసాం. ఏదేమైనా ఆ శాపం తగిలే ఆ కడుపు దెబ్బ ఆ కడుపు మంట రగిలే ఈసారి జగన్ గారి పరిస్థితి ఏంటో చూసాం. ఈసారి మళ్ళీ అధికారంలోకి రాగానే మొదటిగా ఆయన అన్నా క్యాంటీన్ని తెరిపించారు. వెంటనే దానికి సంబంధించినటువంటి అన్ని క్యాంటీన్లలో మంచిగా మార్నింగ్ టిఫిను మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం 3 పూట్ల కడుపు నిండా భోజనం తింటే 15 రూపాయలు అవుతుంది. నిజంగా ఇలాంటి కార్యక్రమాలు చేశారు కాబట్టి చంద్రబాబు గారిని మళ్ళీ ఏరి కోరి 5 ఏళ్లలోపే తిరిగి తెచ్చుకున్నారంటే ఎందుకో ప్రజల యొక్క ఆలోచన ఏంటో చూడొచ్చు. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి నిజంగా చాలా నాకే చాలా హ్యాపీ అనిపించింది ఆ సోషల్ మీడియాలో ఈ పోస్ట్ చూసి.